చివరికి టైప్ స్టోర్ దొరుకుతాడు దీనికి. ఎప్పుడు చూడు అదే హీరోలు అవే సినిమాలు కొత్త ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అన్బిలీవబుల్. వెల్కమ్ బ్యాక్ శ్రీను వైట్ల గారితో ఉన్నాం. మనం దూకుడు సక్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. శ్రీను వైట్ల గారు, దూకుడు సినిమాలో కనబడకుండా ఒక రెండు క్యారెక్టర్లు కనిపిస్తూ ఉంటాయి, ఒకటి నాగార్జున గారిది, ఇంకోటి రాంగోపాల్ వర్మ గారు. ఈ ఐడియా కారణం ఏంటి? వాళ్ళ పేర్లు మాత్రం ఉపయోగించుకొని కథ చాలా వరకు దానిలోనే నడుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో నాగార్జున గారు మాట్లాడుతూ కూడా ఉంటారు ఫోన్లో. అది అదే కథ నడవటం అంటే కమిడియన్స్ని, ఆ బ్రహ్మాండాన్ని, వాళ్ళని ఫూల్స్ని చేయడానికి ఆ పేరు నాగార్జున గారిని ఉపయోగించుకుంటాడు హీరో. అట్లా ఏదైనా ఒక ఇమేజ్ ఉన్న వాళ్ళు ఉంటే గౌక్కుని ఈజీగా జనానికి అర్థమవుతుందని నాగార్జున గారిని పెట్టాం. అది ఆయన వాయిస్ని ఇమిటేట్ చేయడానికి అది వీలవుతుంది కాబట్టి అందుకని రాము గారిని నేను అడిగాను. ఇట్లాగా రాముగారుతో నాకు బాగా పరిచయం ఉంది, ఇట్లాగా అక్కడ అందులోంచి ఎవరిని పెడితే బాగుంటుంది, ఫోటో ఎవరు చూస్తే బాగుంటుంది, ఎవరు చూస్తే ఒక ఇంపాక్ట్ వస్తుంది అంటే అప్పుడు నాకు రాముగారు ఐడియా వచ్చారు. రాముగారికి ఫోన్ చేసి చెప్పాను ఇలా అనుకుంటున్నాను నేను, పెట్టమంటారా అని. బలేవాడే పెట్టేసాను. అట్లా రాముగారిని పెట్టి ఇండస్ట్రీ మీద మీరు కొన్ని డైలాగ్స్ కూడా సెటైర్లు వేశారు. ఎప్పుడు పాత టాలెంట్, పాత మహేష్ బాబు చేసి చెప్పించారు. అది అదే నేను ఫీల్ అయింది ఏంటంటే జనరల్గా అది అంటూ ఉంటారు కదా బయట అందరు కొత్త వాళ్ళు ఆడలేరు అంటారు, అది మహేష్ బాబు అంటే కొత్తగా బాగుంటుంది కదా, ఇంపాక్ట్ ఉంటుందని మహేష్ తోటి ఆ మాట అనిపించింది. ఓకే, సినిమాకి సంబంధించినంతవరకు విలన్ విషయంలో ఒక మీరు తీసినటువంటి కొన్ని సీన్స్ పైన తెలుగులో ఎక్కువగా ఈ మధ్య అజయ్, సుబ్బరాజు వీళ్ళంతా కూడా తెలుగు వాళ్ళు అయి ఉండి విలన్స్గా రాణిస్తున్నారు, దాదాపు ఇంపార్టెన్స్ ఉన్న రోల్స్ చేస్తున్నారు అని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ మీ సినిమాలో మాత్రం వాళ్ళు చాలా చిన్న చిన్న క్యారెక్టర్లకు ఉపయోగించారనే ఫీలింగ్ ఉంది, దాని మీద మీరేమంటారు? అంటే అంటే ఎక్కువ అవకాశం లేదండి, అంతకుమించి ఫుటేజ్ ఇవ్వలేను వాళ్ళకి, సుబ్బరాజు కానీ అజయ్ కానీ ఇవ్వకూడదని ఏం లేదు, ఇవ్వడానికి అవకాశం లేదు. చూసారు ఆ క్యారెక్టర్స్కి వాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు అసలు? కొంచెం అంటే కొంచెం కంఫర్ట్, అంటే తక్కువ టైం ఉంది రిలీజ్కి వస్తున్నాం, కొంచెం బిల్డ్ అయితే ఆల్రెడీ చేస్తున్నారు కదా, అందుకని వాళ్ళైతే నాకు ఈజీగా ఉంటుందని వాళ్ళతో చేశాను. ఓకే, విలన్ విషయంలో సోను సూద్ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం ఏంటి? పైగా క్లైమాక్స్ ఫైట్ అది కూడా అంత పెద్ద స్థాయిలో లేకుండా చాలా సింపుల్గా తేల్చేశారు అనేటువంటి ఫీలింగ్ వచ్చింది చాలా మంది. అంటే మెయిన్ క్లైమాక్స్ ఫైట్ కాదు, అక్కడ వధ మెయిన్ క్లైమాక్స్. సో ఆ ఫైట్ అంతకుమించి అంతే ఉంది కాబట్టి ఆ క్లైమాక్స్ చాలా బాగుందని అంటున్నారు. ఇంకొంచెం పెంచితే లాగేసే ఉండేవారు, అందుకని ఎంత కావాలో అంతే చేసాం ఫైట్. అంటే మీ సినిమాలు అన్నింటితో చూస్తే లాస్ట్ సీన్స్ ఎప్పుడు కూడా క్లైమాక్స్లో ఇలా ఫైట్ సీన్స్ ఏం లేకుండానే తీసే స్టైల్ అది, కానీ ఈ సినిమాలో మాత్రం కొద్దిగా తప్పనిసరి పరిస్థితుల్లో మహేష్ని దృష్టిలో పెట్టుకుని యాక్షన్ కోసం వెళ్ళాల్సి వచ్చినట్టు. యాక్షన్ కదా, యాక్షన్ కోసం వెళ్ళటమే కాదు, యాక్షన్కి చాలా మంచి పేరు వచ్చింది కదా, ఎస్పెషల్లీ ఇంటర్వల్ బ్లాక్ ఇంగ్లీష్ ఫిల్మ్లాగా ఉందని అంటున్నారు, యాక్షన్ పార్ట్ చాలా బాగుందని అంటున్నారు. సో మహేష్ అనే అది కథకు అవసరం యాక్షన్, తర్వాత మహేష్ కొన్ని ఇమేజ్ ఇవన్నీ యాక్షన్కి వెళ్ళాం. ఓకే, అదే విషయంలో చూస్తే పోకిరి సినిమాలో ప్రకాష్ రాజ్ని ఒక మెయిన్ విలన్గా చూపించారు, మీరు సినిమాలోకి వచ్చేసరికి ఒక మంచి ఫాదర్గా అంటే ఒక ఆశయాలు ఉన్న వ్యక్తిగా చూపించారు, అలానే సడన్గా విలన్ రోల్నేమో తీసుకొచ్చి సోను సూద్ని పెట్టారు. శ్రీహరిలా జనరల్గా శ్రీహరి చేసే క్యారెక్టర్, ప్రకాష్ రాజ్ చేయాల్సిన క్యారెక్టర్ అనేటువంటి ఫీలింగ్ ఉంది. ఇవన్నీ ఎందుకంటే ఈ చేంజెస్ అన్నీ తీసుకురావడానికి కొత్తదనం కోసం? డెఫినెట్గా అండి, ప్రకాష్ టెరిఫిక్ యాక్టర్, నో డౌట్ అబౌట్ ఇట్. అతను ఆల్రెడీ చేశాడు ఫాదర్గా కూడా బొమ్మరిల్ లాంటి సినిమాలో చేశాడు, చాలా మంచి ఎమోషన్ చేశాడు, తను పర్ఫామ్ చేశాడు. అతను బాగుంటాడు ఈ ఫాదర్ క్యారెక్టర్ కానీ మేము అనుకున్నాం, అందుకని ఫాదర్ క్యారెక్టర్ తను తీసుకుని తను కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ ఇచ్చాడు, ఎస్పెషల్లీ ఇన్ క్లైమాక్స్ సీన్లో చాలా గొప్పగా చేశాడు, కళ్ళకి నీళ్ళు వచ్చి నేను అందరూ చెప్తున్నారు. సో అందుకని అతను సూట్ అవుతాడని నమ్మకంతో అతను తీసుకున్నాం. ఓకే, ఈ సినిమాని ఇప్పుడు ఓవరాల్గా ఈ సక్సెస్ని మీరు ఎంజాయ్ చేస్తున్నారు, అయితే నెక్స్ట్ పిక్చర్ మీద మీకు ఇంకా బర్డెన్ పెరిగింది అని చెప్పిన అభిప్రాయం. ఇప్పుడు ఇంతమంది కాలర్స్ మాట్లాడారు, మళ్ళీ మహేష్ మీ కాంబినేషన్లో ఎంతకంటే పెద్ద హిట్ రావాలని ఆశిస్తున్నారు. ఈ సక్సెస్ ఆనందం అనేది ఎంత ఉందో ఒక టెన్షన్, నెక్స్ట్ ఏంటి అనే దాని మీద టెన్షన్ అంతే ఉంటుంది. ఎలా మళ్ళీ ఎక్స్పెక్టేషన్ ఆ లెవెల్కి వస్తుంది కదా, దాన్ని రీచ్ అవ్వడానికి ఏం చేయాలనే టెన్షన్ ఖచ్చితంగా ఉంటుంది, ఉండాలి కూడా. ఫస్ట్ హాఫ్ నిజంగానే ఫస్ట్ హాఫ్ ఇంటర్వెల్ సీనే క్లైమాక్స్ సీన్ లా అనిపించింది. ఆ సీన్ విషయంలో మీరు తీసుకున్న జాగ్రత్తలు ఎలాంటి? అదే అండి, యాక్షన్ పార్ట్ అదిరిపోవాలి, అదే చెప్పానుగా ఏ క్రాఫ్ట్ వదలకూడదని అనుకున్నాం కదా, యాక్షన్ పార్ట్ అదిరిపోవాలని ఫిక్స్ అయ్యి నేను మా మాస్టర్ విజయ్, ఫైట్ మాస్టర్ విజయ్ ప్రతిదీ డిజైన్ చేసుకుని
ఒక ప్లాన్డ్గా వర్కౌట్ చేసి చేసాం. ఓకే, జనరల్గా సినిమాల్లో క్లైమాక్స్ అనగానే హీరో విలన్ చంపేయడంతో క్లైమాక్స్, కానీ ఈ సినిమాలో ఎందుకని తండ్రికి తెలియకుండా తండ్రిని చంపాలనుకున్న హంతకుల మీద ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నం కొడుకు చేస్తారు. అదే కొత్తది అంటే ఇంత కాంప్లికేటెడ్ క్లైమాక్స్ మీరు ఎలా అలా పెట్టుకున్నప్పుడే మనకి ఇలాంటి రిజల్ట్స్ వస్తాయి. అలాంటి ఛాలెంజ్ పెట్టుకోవాలి, ఎలా చేయిస్తాడు నాన్నకు తెలియకుండా నాన్నతో ఎలా చంపిస్తాడు. అది హైలైట్ అయింది సెకండ్ హాఫ్లో. ఆ కిల్లింగ్స్కి క్లాప్స్ వస్తున్నాయి, ఆ కిల్లింగ్స్కి ఎంజాయ్ చేస్తున్నారు జనం, ఆ ఇంటెలిజెన్స్కి అప్రిషియేట్ చేస్తున్నారు, భలే చేశారు. అదే సినిమాలో కొత్తదనం. ఓకే, అయితే ఈ సినిమాలో మీరు ఓవరాల్గా చూస్తే ఈ సినిమా సక్సెస్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఇప్పుడు అందరూ అడుగుతున్నారు. ఇందాక ఎన్టీఆర్తో సినిమా, ఇప్పుడు ఎన్టీఆర్తో సినిమా, మీ నెక్స్ట్ సినిమా షెడ్యూల్లో అదే ఉంది, అయితే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ మీ ప్లాన్ ఏంటి? నెక్స్ట్ ప్లాన్ అంటే అండి, ఇప్పుడు ప్రస్తుతం ఈ దూకుడు సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నాను. ఒక 2-3 వీక్స్ ఈ గొడవలో ఉంటాను నేను, అంటే చాలా రోజులుగా రెస్ట్ లేదు, కొంచెం రెస్ట్ తీసుకుని కథ రెడీ చేసి నెక్స్ట్ అనౌన్స్ చేస్తాను ఎప్పుడు ఏంటనేది. మీరు సినిమాని తీసిన దాని మీద రామ్ గోపాల్ వర్మ గురించి ఇందాక మాట్లాడారు, ట్విట్టర్లో కామెంట్ చేశారు, చిన్న విమానాన్ని ఆకాశంలో చూశాను అది బాగుంది కానీ ఇప్పుడు దూకుడు సినిమా చూసినాక పెద్దగా కనిపిస్తుంది అని చెప్పని కామెంట్ చేశారు. రాము గారి కామెంట్స్ మీరు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఆల్రెడీ ఫోన్ చేసి మీతో మాట్లాడారు. అదే నాకు అర్థం కాలేదు సార్, నాకు ట్వీట్ చేశాను చూడు అని అన్నారు. అదేంటి గెట్ ద ట్వీట్ ఎగ్జాక్ట్లీ అని చెప్పాను నేను. అప్పుడు ఆ మీనింగ్ ఆయన పంపించారు, సూపర్ మ్యాన్లో డైలాగ్ అది, ఇజ్ ఇట్ ఏదో డైలాగ్ ఏదో ఉంది, దాన్ని ఇది చేస్తూ నో ఇట్ సూపర్ మ్యాన్ సైతం చెప్పి చెప్పారు. అట్లాగే ఆయన ప్రైస్ చేశారు అది అట్లా నన్ను. ఓకే, అదే క్లైమాక్స్ సీన్స్ని తీసుకొచ్చేటప్పుడు కూడా చాలామందికి మీకు బాగా నచ్చింది, మీరు విలన్తో విలన్ని ముగించడం. రాము గారు అయితే చాలా ఎగ్జైటెడ్గా, అంటే నాకు ఎప్పుడు ఏ సినిమాకి అలా పెట్టలేదు, ఆయన ఈ సినిమాకి సూపర్ ఫ్యాంటాస్టిక్ మైండ్ బ్లోయింగ్ అని పెట్టడంతో పాటు ట్విట్టర్లో కూడా పెట్టారు. అది చాలా థ్యాంక్ యూ రాము గారు. ఓకే, నెక్స్ట్ ఇంకా మీరు మీ ప్రాజెక్ట్స్ విషయంలోకి వస్తే హిందీలోకి ఎప్పుడు మీ కథలు వెళ్తున్నాయి, మీరు ఎప్పుడు వెళ్తున్నారు హిందీలోకి? చాలా ఈ సినిమాతో మీరు ఒక ఇంట్రెస్ట్ ఆల్రెడీ మీరు అనౌన్స్ చేశారు, సల్మాన్ ఖాన్ అయితే హిందీలో ఈ సినిమా చేయడానికి బాగుంటుంది. అంటే చాలామంది ఈ సినిమా చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని నన్ను చాలామంది అప్రోచ్ అయ్యారు, ఆఫర్స్ ఉన్నాయి. అయితే నేను ఒక బెటర్ ఇది కోసం చూస్తున్నాను, సల్మాన్ అయితే బాగుంటుంది అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఆయన కూడా ఇంట్రెస్టెడ్ ఉన్నారు. ఒక 1 వీక్లో డీటెయిల్స్ తెలుస్తాయి. అంటే ఢీ రెడీ కథల తర్వాత అక్షయ్ కుమార్ ముఖ్యంగా మీ కథలు ఇన్స్పైర్ అయ్యి ఇది ఈ సినిమా నేను చేయడానికి ఇంట్రెస్ట్గా ఉన్నా మీ టార్గెట్? నాకు అదే చూస్తాం, 1 వీక్లో అనౌన్స్ చేస్తాం ఎవరు ఏంటనేది. ఫైనల్గా మీరు ఈ సినిమాని ఇంత సక్సెస్ ఇచ్చినందుకు మహేష్ ఫ్యాన్స్ ఆనందపడుతున్నారు, అదేవిధంగా చాలా ఎక్స్పెక్టేషన్స్ మేబీ పెరుగుతున్నాయి, అలాంటి ప్రేక్షకులకి అలాంటి అభిమానులకి సినిమా ప్రియులకి మీరు ఇచ్చే ఫైనల్ మెసేజ్ ఏంటి, మీరు ఏం చెప్పారు? మెసేజ్ ఏం లేదండి, ఒకటే నేను ముందుగా థ్యాంక్స్ చెప్పాలంటే నేను కొన్ని ప్రేక్షకులు నాకు ఇచ్చిన సక్సెస్లో భరోసాతో నేను కొన్ని కొత్త ప్రయత్నాలు చేస్తూ ఉంటాను. ఆ ప్రయత్నాలని ప్రతిసారి ఆదరిస్తున్నారు, ఈసారి చాలా ఎక్కువగా ఆదరించారు, చాలా పెద్ద రిజల్ట్నిచ్చారు, పెద్ద స్థాయిని ఇచ్చారు. సో ఇది నిలబెట్టుకోవడానికి నేను ఖచ్చితంగా కష్టపడి పనిచేస్తాను, ఎప్పుడు మీ ఎక్స్పెక్టేషన్స్ అందుకోవడానికి నా వంతు లోపం లేకుండా నా సాయశక్తిని నేను కృషి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీను వైట్ల గారు. ఇది శ్రీను వైట్ల గారు దూకుడు సక్సెస్ పైన శ్రీను వైట్ల గారి అభిప్రాయం. ఇది ప్రేక్షకులు ఇచ్చే విజయమే ఆయనకి తర్వాతి ప్రాజెక్టుకి స్ఫూర్తినిస్తుందని చెప్పని అంటున్నారు. అదేవిధంగా ఈ భరోసాతో మరింత పెద్ద ప్రాజెక్టులు చేయాలని ఆయన ఆశిస్తున్నారు. ఇక బాలీవుడ్లో కూడా తన సత్తా చాటుకోవడానికి శ్రీను వైట్ల గారు రెడీగా ఉన్నారు, అతి త్వరలోనే ఆ వివరాలు కూడా మనకు వెల్లడవుతాయి. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్, మరిన్ని వార్తలు విశేషాల కోసం చూడండి నిరంతరం మహాన్యూస్.